నమస్కారం, నా పేరు రంగారావు. మాది గుడివాడ. నాకు నా జాతకం చూసి నాకు 50లో శుభ్రవస్థని చెప్పారు, వచ్చింది. 52లో మోకాలు కాడ నుంచి కొంచెం కింద ఫ్రాక్చర్ అన్నారు, జరిగింది. అవన్నీ మరి గురువు గారు కొన్ని కొన్ని మంత్రాలు ఇచ్చి అలా చేయించడం వల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను. గురువు గారు చెప్పిన దాని ప్రకారం మాకు జరుగుతున్నాయి. అందువల్ల నేను కూడా బోల్డ్ మందిని తీసుకొచ్చాను, అందరికీ సాటిస్ఫై అయ్యారు. నమస్తే శ్రీమాత్రే నమః. 2019 ఏప్రిల్ నెల వృశ్చిక రాశి వారి మాస ఫలితాలు. ఈ నెలలో ప్రథమంలో వీరికి రావాల్సిన ధనాదాయం వీరికి ఆశాజనకంగా ఉన్నప్పటికీ కూడా వీరికి రుణభారం ఎక్కువగా ఉంటుంది. ఎందుకని? ఆర్థికంగా బాగుందని చెప్తూ రుణభారం ఎందుకు వస్తుంది అని అంటే, సహజంగా వీరికి ఖర్చు ఎక్కువగా ఉంటుంది, రాబడి కన్నా కూడా ఖర్చు ఎక్కువగా ఉండటం చేత వీరు రుణాలు చేయవలసిన సందర్భం ఎక్కువగా కనపడుతూ ఉంది. అలాగే గత కొంతకాలంగా మీరు ఒక ఇల్లు గట్టో ఒక కారు గనో కొంత అప్పు చేసి ఉన్నట్లయితే అవి పెండింగ్ పడుతూ ఉంటాయి. కానీ మీరు వెహికల్ మార్చాలనో కొత్త ఇల్లు కొనాలనో ఆలోచనలు ఈ మాసంలో కొంత వాయిదా వేసుకోవాలి. ఎందుకంటే ఆర్థికంగా కొంత ఆదాయం మీ దగ్గర ఉన్నప్పటికీ కూడా అధికమైన ఖర్చులు ఈ మాసంలో చేయాలనే ఒక ఆలోచనలు మీకు రావడం చేత కొంత ఇబ్బందులు పాలవుతారు. ఈ వృశ్చిక రాశి వారికి అన్ని విధాలా బాగున్నప్పటికీ కూడా ఇలాంటి ఇబ్బందుల వల్ల అక్కర్లేని అనారోగ్య సమస్యలు, అనారోగ్య సమస్యల్లో ముఖ్యంగా తలనొప్పి అంటే శిరోభారము ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఎందుకని? ఆలోచన ఎక్కువగా ఉండటం వల్ల ఇలాంటి విషయాల్లో ఎక్కువగా ఆలోచించి శిరోభారాన్ని తెచ్చుకునే పరిస్థితి కనపడుతూ ఉంది. కాబట్టి టేక్ ఇట్ ఈజీ పాలసీ, అంటే జరిగేది జరగక మనదు, అన్నిటికీ భగవంతుడే ఉన్నాడు, మన ప్రయత్నం మనం చేసుకుంటూ వెళ్ళాలి అనే ఒక తలంపు మీలో గనక పెట్టుకుని దృఢ సంకల్పం తీసుకుని మీరు ముందుకు వెళుతూ ఉంటే ఈ మాసంలో మీరు అనుకున్న పనులన్నింటినీ కూడా కొంచెం లేటుగా అయినప్పటికీ కూడా విజయాన్ని సాధించి తీరుతారు. రాజకీయ నాయకులకి మొదటిలో అంటే ఏంటంటే ప్రథమంలో కొన్ని అవకతవకలు వచ్చినప్పటికీ కూడా ద్వితీయం తృతీయంలోకి వచ్చేసరికి వీరికి ఆర్థికంగా కానీ సంఘంలో గౌరవం పేరు ప్రతిష్టలకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. సినీ కళాకారులకి వీరు ఆశించిన మీద మంచి మంచి పారితోషికాలని అందుకోగలుగుతారు. ఫెక్లేషన్ చేసేవారికి ప్రథమంలో కొంత ఇబ్బంది పడినప్పటికీ కూడా ద్వితీయంలో కొంత యావరేజ్గా కనపడుతూ ఉంది. మరి వ్యవసాయదారులకు కూడా యావరేజ్గానే కనపడుతుంది. వీరికి మరిన్ని మంచి ఫలితాలు రావాలి, ఏప్రిల్ మాసం అంతా కూడా ఆనందంగా గడవాలి, మీరు అనుకున్నట్లుగా గడవాలి అంటే మీరు చేయవలసింది వినాయకుడి గుడి, అది కూడా ఉత్తరముఖంగా ఎక్కడున్నప్పటికీ కూడా ఆ స్వామి ఉత్తరముఖాన్ని చూస్తూ ఉన్న గుడిలో దగ్గరికి వెళ్ళి 11 ప్రదక్షిణలు చేయండి. జయస్తంభం దగ్గర ఆవు నేతితో మీరు బొడ్డొత్తులు, అందరికీ తెలిసి ఉండవచ్చు బొడ్డు ఒత్తులు, 9 ఒత్తులు వేసి దీపారాధన చేయండి. మంగళవారము లేక బుధవారము మీ కుదిరిని 2 రోజుల్లో ఒకరోజు లేదు 2 రోజులు చేసినప్పటికీ కూడా ఇలా 4 వారాల్లో మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు ఏప్రిల్ నెలలో చేస్తే మంచి ఫలితం తప్పకుండా వచ్చి తీరుతుంది. ఇలా చేసి చూడండి, ఉండ్రాళ్ళు చేసి స్వామివారికి నివేదన చేయండి, మీరు తప్పకుండా అద్భుత ఫలితాలు పొందగలుగుతారు. నేను చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెమ్ టీవీ, మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమస్తే.